నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ రామ్ గోపాల్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా హైడ్రాకి సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న వాదనలు ప్రతివాదనలు చూస్తుంటే నిజంగా కూడా అందరిలో కూడా ఒక భయాందోళన అయితే కలుగుతున్న పరిస్థితి. సో వీటన్నిటికీ కూడా ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇలాంటి అంశాలు ఎందుకు బయటకు వస్తాయి, అంటే హైడ్రా లాంటి ఒక సంస్థను తీసుకొచ్చి ఇంత భయాందోళన చేయడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే పవన్. సార్, ప్రధానంగా ఇంకా మీకు తెలిసిన అంశమే హైడ్రా అనే అంశం నిజంగా కూడా అందరికి ఒక భయాందోళన క్రియేట్ చేస్తున్నట్టు చెప్పండి సార్. అంటే ఒక హైడ్రా అనే ఒక సంస్థని ఇంత సడన్ గా క్రియేట్ చేయడానికి గల కారణాలు ఆ డిపార్ట్మెంట్ మీకు ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంటాయి? ఇక్కడ ప్రథమ ముద్దాయి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు కబ్జా అని ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఈ కబ్జాకి సంబంధించి అవ్వడానికి సంబంధించిన ప్రధాన ముద్దా అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇరిగేషన్ ఒకటి, రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇంకా ఒకటి. ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇంకోటి మార్చుకున్నాం, ఈ చెరువులు కుంటాలల్లో కూడా పట్టా ల్యాండ్స్ ఉంటాయి. పట్టా అంటే ఏక్ ఫస్లా తాబి అంటున్నాడు, సింగిల్ క్రాప్ బెట్. అంటే వర్షాకాలం నీళ్లు వచ్చిన తర్వాత కొంత భూమి తేలుతుంది కదా, ఆ తేలిన భూమిలో వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి నిజాం పీరియడ్ నుంచే పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు ఏదైతే ఉందో పట్టాలు ఇచ్చినప్పుడు దాన్ని ఏక్ ఫస్లా తాబి కింద పట్టా ఉంటే ఆ పట్టా విత్ రిగార్డ్ ఫర్ కల్టివేషన్ పర్పస్. అంతేగాని దాంట్లో బంగ్లాలు కట్టుకుంటా, లేకపోతే మైనింగ్ చేస్తా, లేకపోతే ఏమో సొరంగం కొడతానని ఉండదు. అక్కడ ఏమున్నా వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి అది అది ఉన్నది. ఇక్కడ ఏదైతుందో ఈ పట్టాలను పట్టుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దుర్గం చెరువు కావూరి హిల్స్ ఇప్పుడు వచ్చిన రంగడం జరిగింది, తిరుపతి రెడ్డి తర్వాత అండి. తిరుపతి రెడ్డి పేరు చెప్పడం కూడా తప్పు చాలా మట్టుకి. ఎవరే కానీ ఆయన మొన్న వచ్చినాడే కదా, మొదటి నుంచి కొనుక్కొని ఆయన పార్ట్ ఆఫ్ ది ఆ స్కాండల్ లో ఆయన పార్ట్ ఆఫ్ ది మెంబర్ కాదు, సబ్సిక్వెంట్ కొనుక్కున్నాడు. ఇప్పుడు ఏంటంటే అమాయకులు కొనుక్కుంటారు కదా, తెలిసో తెలియకనో కొనుక్కుంటారు. అది ఏదైతే కొనుక్కోవడంలో కూడా ఒక కిలో టమాటా కొనాలన్నా, కిలో ఉల్లిగడ్డ కొనాలన్నా, మా కొబ్బరికాయ కొనాలన్నా, మురిగిపోయిందా మంచిగా ఉందా అని తీసుకుంటాం. లక్ష ఏదైతే ఉందో వేలు లక్షలు పెట్టినప్పుడు వీళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత. వీళ్ళు ఏంటంటే బర్రెను కొని తలుపు కేడుస్తారు కదా, ఒపీనియన్ ఏంది ఎందుకు అన్న ఉద్దేశంలో ఉండగా గుడ్డిగా నమ్మిస్తారు, మెస్మరైజేషన్లో డబ్బులు ఇచ్చేసి ఇచ్చేస్తారు. ఇక్కడ అలా మళ్ళీ బిల్డింగ్ పర్మిషన్ కూడా ఏముంటుంది, దిస్ పర్మిషన్ డస్ నాట్ కన్ఫర్ టైటిల్ అని ఉంటుంది. సెక్షన్ 450 ఆఫ్ జిహెచ్ఎంసీ యాక్ట్, పాత ఎంసీ యాక్ట్ చేయడానైనా ఇటు పర్మిషన్తో ఎలాంటి యాజమాన్య హక్కులు సంక్రమించవు. ఈ పర్మిషన్ తదనంతరం ఏదైనా కోర్టు తగాదా కోర్టు ఉత్తర్వులు వస్తే క్యాన్సిల్ చేయబడుతుంది, ఫస్ట్ కండిషన్ ఉంటుంది. అటువంటి అప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రథమ ముద్దాయి. తర్వాత ఏంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్ కోతారు, పర్మిషన్ ఇచ్చే కాడ వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత, వాళ్ళు విస్మరిస్తారు. తర్వాత నెక్స్ట్ వాళ్ళు కరెంట్ సప్లై ఇచ్చిన వాళ్ళు కరెంట్ పవర్ కనెక్షన్ ఇస్తారు, వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బాధ్యతలు అవుతారు అక్కడ. తర్వాత నాలుగో లెవెల్ వాటర్ సప్లై ఇచ్చిన వాళ్ళు వాటర్ కనెక్షన్ ఇస్తారు కదా, వాళ్ళు కూడా ఈక్వల్ బాధ్యతలు అవుతారు. వీళ్ళందరూ చేయంగా వీళ్ళు కొనుక్కున్నారు పాపం అన్న, ఇప్పుడు ఆ కాలంలో ఎప్పుడో కొనుక్కున్నారు కట్టుకున్నారు, ఆ నెక్టర్ గార్డెన్ కానీ, అమర్ సొసైటీ కానీ, తర్వాత ఏది మన డాక్టర్స్ కాలనీ కానీ, కావూరి హిల్స్ సరౌండింగ్ కానీ ఉన్నది. ఇంకొకటి ఏదో కేబుల్ బ్రిడ్జ్ ఇస్తారా అనేది ఒకటి మీనింగ్లెస్ మాటలు మాట్లాడతారు జనాలకు, బుద్ధి జ్ఞానం ఉండాలి. వాటర్లో బ్రిడ్జ్లు ఇవన్నీ వేసుకపోవచ్చు, కేబుల్ బ్రిడ్జ్ నెక్లెస్ రోడ్ లాగా అది చెరువులకి వెళ్ళి మధ్యలో మట్టివో చేయలేదు. బ్రిడ్జ్ కట్టడం సముద్రంలో కడతారు, వాగులో కడతారు, ఏర్లో కడతారు, ఇక చెరువులో కడతారు, ఎక్కడైనా కడతారు. బ్రిడ్జ్ కడితే కూడా అబ్జెక్షన్ చేయడానికి ఉండదు, ఎందుకంటే వాటర్ ఫ్లోని అబ్స్ట్రాక్ట్ చేయదు బ్రిడ్జ్.